हाय फ्रेंड्स, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Moto G54 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం। ఈ మొబైల్ అయితే సెప్టెంబర్ 6th ఇండియాలో లాంచింగ్ అయితే సిద్ధమైపోయింది, అది కూడా 14,000 రూపాయల బడ్జెట్ లోనే। మోటో వాళ్ళు ఈ సెగ్మెంట్ లో ఈ మొబైలే నెంబర్ 1 అని చెప్తున్నారు। మరి నిజంగానే ఈ మొబైల్ సెగ్మెంట్ లో నెంబర్ 1 నా కాదా అని ఈ స్పెక్స్ చూసి మాట్లాడుకుందాం। మన ఛానల్ లో అయితే ఒక గివ్ అవే నేను కండక్ట్ చేశాను, దానికైతే ఎందుకో పెద్దగా రెస్పాండ్ ఏమీ రాలేదు, ఇక వ్యూస్ ఏమీ రాలేదు। ఆ స్మార్ట్ వాచ్ గివేవీకి సంబంధించిన వీడియో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇంకా పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కమెంట్ కూడా చేయండి। మినిమం ఒక 500 కమెంట్స్ వస్తే నేనైతే ఆ గివేవే ఇవ్వాలని అనుకుంటున్నాను। ఒకవేళ వాళ్ళు నేనుండే ప్లేస్కి కొంచెం దగ్గరలో ఉంటే డైరెక్ట్గా నేనే వెళ్ళి వాళ్ళకి గివేవే ఇవ్వాలనుకుంటున్నాను, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి। ఇంకా ఈ మొబైల్ స్పెక్స్ విషయానికి వస్తే ముందుగా డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 inches LCD డిస్ప్లే, ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా అడాప్టివ్ డిస్ప్లే అయితే వాడారు। అంటే ఈ మొబైల్లో 30 నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేటింగ్ అయితే మారుతూ ఉంటుంది, మనం చూసే కంటెంట్ లేదంటే వాడే యాప్ని బట్టి రిఫ్రెష్ రేటింగ్ అయితే మారుతూ ఉంటుంది। మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటారా, తక్కువ రిఫ్రెష్ రేటింగ్తో మొబైల్ రన్ అవుతున్నప్పుడు ఛార్జింగ్ అయితే తక్కువ అవుతుంది। అంటే అలా చూసుకున్నట్లయితే కొన్ని యాప్స్ వాడుతున్నప్పుడు మనకు ఎంతో కొంత ఛార్జింగ్ అయితే సేవ్ అవుతూ ఉంటుంది, దానివల్ల అయితే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది। అదే AMOLED డిస్ప్లే అయితే LTPO టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో కూడా సేమ్ మనం చూసే కంటెంట్ని బట్టి రిఫ్రెష్ రేటింగ్ మారుతూ ఉంటుంది। 650 nits బ్రైట్నెస్ని కలిగి ఉంటుంది, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది, IP52 వాటర్ రేటింగ్తో వస్తుంది। ఇంకా ఈ మొబైల్ చూడడానికి అచ్చం G84 లాగానే ఉంటుంది, కాకపోతే LCD డిస్ప్లే ఇచ్చారు, బ్యాక్ ఫినిషింగ్ కూడా కొంచెం తేడా అయితే ఉంటుంది। ఇంకా బెజల్ చూసుకున్నట్లయితే పర్లేదు, చిన్నగానే ఉన్నాయి, డిస్ప్లే క్వాలిటీ కూడా యావరేజ్ అని చెప్పుకోవాలి, LCD డిస్ప్లే కాబట్టి మరీ అంత క్వాలిటీ అయితే రాలేదు, అందులోనూ ఇది బడ్జెట్ మొబైల్ కదా అంత ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే వీల్లేదు। ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోతే Dimensity 7020 అయితే వాడారు, 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, బేస్ వేరియంట్ వచ్చేసి 6GB, హైయర్ వేరియంట్ వచ్చేసి 12GB అయితే ఉంటుంది, LPDDR4X RAM టెక్నాలజీతో వస్తుంది, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది, Android 13తో అయితే ఉంటుంది। మోటో వాళ్ళు దీన్నే హైలైట్ చేస్తున్నారు, ఈ సెగ్మెంట్ ప్రైస్లో ఇలాంటి ప్రాసెసర్తో వస్తున్న మొట్టమొదటి మొబైల్ ఇదేనని, ఈ ప్రాసెసర్ వచ్చి మీకైతే యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది। ఈ ప్రాసెసర్లో వచ్చేసి 6020 నుంచి 8020 వరకు అన్నీ ఒకే విధంగా ఉంటాయి, మనకి కంపెనీ వాళ్ళు ఏదో జస్ట్ ఎక్కువ ఆప్షన్స్ ఇస్తున్నారనే తప్ప పర్ఫార్మెన్స్లో పెద్ద తేడా ఏమి ఉండదు। అదే మనకు 7200 8200 ప్రాసెసర్కి వెళ్ళిపోతే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి। ఇక ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ని ఈజీగా ఒక 3 ఇయర్స్ వరకు వాడేయచ్చు। డైమెన్సిటీ ప్రాసెసర్లు కొంచెం తక్కువ రేట్కే వస్తాయి, వాటి లైఫ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే కొంచెం ఉంటాయి। ఈ మొబైల్ వచ్చేసి Android 13తో వస్తుంది కదా, కంపెనీ వాళ్ళు అయితే మహా అంటే ఇంకొక 1 ఇయర్ మేజర్ అప్డేట్ ఇస్తారు, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు, శాంసంగ్ లాంటి కంపెనీయే 4 ఇయర్స్ మేజర్ అప్డేట్ ఇస్తానంటున్నాయి, వేరే ఆండ్రాయిడ్ కంపెనీస్ కూడా 2 ఇయర్స్ వరకు మేజర్ అప్డేట్స్ ఇస్తాయి అంటున్నారు, మరి వీళ్ళెందుకో 1 ఇయర్ మేజర్ అప్డేట్ ఇస్తానంటున్నారు, మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మోడల్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టున్నారు। ఒకటే మొబైల్కి 3-4 ఇయర్స్ వరకు మేజర్ అప్డేట్ ఇస్తూ వెళ్తే కొత్త మొబైల్స్ తీసుకొచ్చేది ఎప్పుడు అనుకున్నారేమో। ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే సేమ్ G84లో వాడిన కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఇక 50+80MP బ్యాక్ కెమెరా సెటప్, మెయిన్ కెమెరా వచ్చేసి OIS సపోర్ట్ చేస్తుంది, ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి 1080x30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది। ఇక కెమెరా క్వాలిటీ అంటారా, ఇది అయితే నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కాబట్టి। మోటో వాళ్ళు కెమెరాస్ని కూడా సెగ్మెంట్ ఫస్ట్ OIS సపోర్ట్తో ఇస్తామంటున్నారు, కెమెరాస్ మంచి ఇస్తుంటే సరిపోయేది కదా, దీంట్లో కూడా ఫస్ట్ లాస్ట్ అనడం ఏంటండి। ఇక కెమెరా పర్ఫార్మెన్స్ పర్లేదు, యావరేజ్గా ఉంటుంది। ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 6000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, బ్యాటరీ విషయంలో కూడా మోటో వాళ్ళు సెగ్మెంట్ ఫస్ట్ అనే చెప్పుకుంటున్నారు, పాపం మోటో వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నాను, 6000mAh బ్యాటరీ అంత పెద్ద బ్యాటరీ మేమే ఇచ్చామనుకుంటున్నారేమో, ఆల్రెడీ మార్కెట్లో 7000mAh బ్యాటరీ కూడా ఉన్నాయి ఈ ప్రైస్ రేట్లో, మోటో వాళ్ళు కొంచెం కళ్ళు తెచ్చి బయట మార్కెటింగ్ చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను। ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మొబైల్ మాత్రమే,
మీకు ఖచ్చితంగా మోటోరో బ్రాండ్ నుంచి నాకు మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ కూడా క్రోస్ టు ఆండ్రాయిడ్ లాగానే వర్క్ చేస్తుంది, పెద్దగా ఫ్యూచర్స్ ఏముండవు, అలాగే ల్యాగ్స్ కూడా ఏముండవు. లేదు నాకు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైలే కావాలనుకుంటే మీరైతే వేరే ఆప్షన్స్ వెతుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను కంప్లీట్గా చూడండి, చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ.